ఇది మనకు ఒక సామెత ఉంది ఎక్కడైనా బావ కానీ వంగ తోటకాడ బావ కాదు అన్నటువంటి అట్లాగే ప్రజాస్వామ్యం అన్నటువంటి విషయంలో భారతదేశానికి చాలా ఖచ్చితమైన అభిప్రాయం ఉంది సుదీర్ఘకాలం పాటు బానిసత్వంతో బ్రతికి ఆ బానిసత్వం మీద తిరుగుబాటు చేసి సాధించినటువంటి విజయం ప్రజాస్వామ్యం ఆ ప్రజాస్వామ్యాన్ని అంగీకరించడమే కాదు దాంట్లో ఉన్నటువంటి ఇష్యూస్లో ఉన్న లోపాలను సరిచేసుకుంటూ మరింత సమర్థవంతంగా వెళ్తా వచ్చింది ప్రపంచంలో ఉన్నటువంటి వెదవలు ప్రపంచంలో ఉన్నటువంటి దోపిడీదారులు ప్రపంచంలో ఉన్నటువంటి ఆయా దేశాలలో దోచుకు తిన్న సొమ్ములతో వచ్చినటువంటి వాళ్ళని ఆదరించుతూ ప్రజాస్వామ్య నీతులు చెప్తుంది బ్రిటన్ ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీదారైన దేశం ఏదన్నా ఉందంటే బ్రిటన్ రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అనే పేరులోనే దోపిడీ ఉంది ప్రపంచం మొత్తం వ్యాపారాలు చేసుకుంటూ వెళ్ళి దోచుకు తిన్నటువంటి దరిద్రులు వాళ్ళు వాళ్ళ నుండి ప్రజాస్వామ్యం విలువలు మనం నేర్చుకోనక్కలేదు అయితే వాళ్ళ నుంచి ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి వాళ్ళకి ప్రజాస్వామ్య విలువలు మనం వాళ్ళు నేర్పుతున్నామని చెప్పాలి కరెక్ట్గా చెప్పాలంటే పరిపాలనే చేత కాదు మీకెందుకు స్వతంత్రం అన్నటువంటి బ్రిటిష్డికి ఇవాళ వాళ్ళ దేశంలో పరిపాలన చేత కాదేమో కానీ మనం చాలా పర్ఫెక్ట్గా చేసుకుంటున్నాం ఇక్కడ భిన్న భావాలు భిన్న అభిప్రాయాలు భిన్న ఘర్షణలు భిన్న వాతావరణాల మధ్యన కూడా ప్రజాస్వామ్యం పరిడి విల్లుతుందా ఆ భిన్నత్వంలోనే ఏకత్వం అన్నటువంటిది భారతదేశానికి సంబంధించినటువంటి ఆత్మ ఇది నిరూపించడం కోసం మరొకసారి ప్రజాస్వామ్యంతో సంబంధం లేకుండా ఉండేటువంటి దేశాలను పక్కన పెట్టి రష్యా మనమిత్తుండే కానీ ప్రజాస్వామ్య పరిరక్షణ కాదు వాళ్ళు ఒక ఏకచత్రాధిపత్య నియంత్ర పాలనే నడుస్తుంది చైనా ఏకచత్రాధిపత్య నియంత్ర పాలనే నడుస్తుంది అక్కడ ప్రజలకు ఎలాంటి ఓటు హక్కు లేదు కానీ ప్రపంచంలో నీతులు చెప్పే వాళ్ళందరూ అదే పార్టీలు నుంచి ఉంటూ ఉంటుంటారు ప్రపంచం నుంచి ప్రజాస్వామ్య హక్కులు కోరుతూ ఉంటారు కానీ ఆ హక్కులు లేనటువంటి దేశాలు చైనా రష్యా వాళ్ళిద్దరిని పక్కన పెట్టి సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ని రిపబ్లిక్ డే పెరేడ్కి పిలుస్తోంది భారతదేశం కజికిస్తాన్ కజిస్తాన్ తజకిస్తాన్ తుర్కమిస్తాన్ ఉజ్బెకిస్తాన్ ఈ ఐదు దేశాలు రష్యాలోని ఒకప్పటి పార్టీ వాళ్ళని ఇప్పుడు ప్రజాస్వామ్య తమని తాము ఎన్నుకుంటున్నటువంటి దేశాలు మనకిక్కడ రెండు అంశాలు ఒకటి ప్రజాస్వామ్యానికి పిలువిస్తామని రెండవది వచ్చేటప్పటికి ఆఫ్ఘనిస్తాన్ చుట్టూ ఉన్నటువంటి దేశాలు ఆయా దేశాలతో ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి చెట్టు పెట్టేటటువంటి రేపు పొద్దున తీవ్రవాదులు ఆయా రోడ్లో నుంచి మూవలసింది ఒకవేళ తేడా వస్తే యుద్ధమే చేయాల్సిన పరిస్థితి వస్తే అక్కడ దాకా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది లేదా అక్కడ పుట్టే ఉగ్రవాదం ఇతర దేశాలకు వ్యాప్తి చెందకుండా కూడా కంట్రోల్ చేయడానికి వాళ్ళ సహకారం అవసరం ఈ రెండు కాన్సెప్టులో వాళ్ళతో స్నేహం కొనసాగిస్తుంటాం